एवरीवन वेलकम बैक टू आवर चैनल अथियम सिस्टर्स. सो इट्स डे टू इन गोकर्ण. मैं डे वन बैंगलोर पैलेस एंड कमर्शियल स्ट्रीट चूसा. ने अभी व्लॉग एवर चूड़क तक चूँ व्लॉग ने आई बटन लिंक. सो गोकर्ण ना निर्वाणा बीच 45 किलोमीटर्स. इप्ड चूस्त निर्वाणा बीच चाला बहुत इंत पीस्फुल अंत पीस्फुल बिकॉज़ एवर लेर इध प्राइवेट बीच लागा चाला तक मंदर टूरिस्ट उ लोकल्स उव. मैं बैंगलूर ना नाइट 11 ओ क्लाक स्टार्ट गोकर्ण रीच अयेसर की मॉर्निंग 10 अयिंदी बिकॉज़ चाला दूरम बैंगलूर नुंडी गोकर्ण. इट्स आलमोस्ट 490 किलोमीटर्स एंड 11 अवर्स जर्नी अवुतुंदी बस लो. अयिते ఈ నిర్వాణ బీచ్ సిర్సీ అనే ప్లేస్కి చాలా దగ్గర. గోకర్ణ నుండి అయితే 45 కిలోమీటర్స్ అవుతుంది బై రోడ్ వస్తే. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1 అవర్. గోకర్ణ టౌన్లో కూడా చాలా బీచెస్ ఉన్నాయి లైక్ ఓమ్ బీచ్, పారడైజ్ బీచ్ అండ్ హాఫ్ మూన్ బీచ్. అవి కూడా చాలా ఫేమస్ బట్ అక్కడ టూరిస్ట్ ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే చాలా తక్కువ ఎవరు ఉండరు. మనం మంచిగా టైం స్పెండ్ చేయాలంటే ఈ బీచ్ పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ గోకర్ణలో టెంపుల్ కూడా ఉంటుంది. స్టే చేయడానికి కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి బట్ విత్ మినిమం బేసిక్ ఫెసిలిటీస్. సో రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి మేము బీచ్కి వెళ్ళిపోయాం. సో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ దాకా ఆడుకుంటూనే ఉన్నాం. మేము కూడా మీట్ అయ్యి చాలా డేస్ అయింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం బీచ్లో అయితే. Drinks in Ibiza. Anywhere you wanna go, baby, you just let me know. Sunny Indonesia, don't say no. Sipping on tequila. It's time for slow mos and reels. కొంచెం సేపు ట్రై చేసాం రీల్స్ చేద్దాం అని చెప్పేసి. Just one life, baby. So live it up, take it one day at a time. గ్యాంగ్ నేమ్ 5 మెంబర్స్ మేము. ఇంకొక అమ్మాయి మిస్ అయింది రాలేదు. మేము స్టే చేసింది ఇక్కడే. దీని నేమ్ వచ్చేసి పన్న కుటీర. ఇదైతే బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ ఫుడ్ అయితే బాగుంది, బాగా చేశారు. ఇక్కడ వుడెన్ హట్స్ కనిపిస్తున్నాయి కదా, అవే రూమ్స్. అండ్ లోపల కూడా ఇంకా ఉన్నాయి. ఇది మొత్తం ట్రీస్ మధ్యలో ఉంది. సో చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఉండడానికి. అండ్ నైట్ టైం వచ్చేసి టెంట్స్ వేస్తారు బీచ్ దగ్గర. స్ట్రైట్గా వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా. వీళ్ళే కుక్ చేస్తారు ఇక్కడ బికాజ్ నిర్వాణ బీచ్ సిర్సీ నుండి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి రాలేము, టైం టేకింగ్ అవుతుంది. సో ఇక్కడే మనం ఫుడ్ తీసుకోవచ్చు. ఫుడ్ అయితే ఇక్కడ బాగుంది, చాలా బాగా చేశారు. బీచ్లో ఆడుకొని ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసాం. సో లంచ్ చేశాక కొంచెం సేపు ఇక్కడే టైంపాస్ చేసాం. ఈవినింగ్ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మార్నింగ్ అంతా నిర్వాణ బీచ్ దగ్గర ఉండే, అక్కడంతా ఆడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ ట్రెక్కి స్టార్ట్ అయ్యాం. ఇది ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్. సో 2 అండ్ 4 వచ్చేసి 4 కిలోమీటర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచాం. ఎనర్జీ అసలు లేదు, మార్నింగ్ కూడా ఫుల్ ఎండ ఉన్నింది, చాలా టైర్డ్ అయిపోయాం అన్నమాట.
ఒకవేళ నిర్వాణ బీచ్కి వస్తే మాత్రం ఇక్కడికి తప్పకుండా రండి, చాలా బాగుంది. వీడియోల కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నిర్వాణ బీచ్ నుండి ఇక్కడికి 10 మినిట్స్ డ్రైవ్ అంతే. అక్కడ కనిపిస్తుంది నిర్వాణ బీచ్. మార్నింగ్ అంతా అక్కడే ఆడుకున్నాం, ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి. సో ఇక్కడ పిక్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి పిక్స్ దిగినాం చాలా. ఇక్కడ నిర్వాణ బీచ్ అండ్ అఫ్ఘనీ రివర్ రెండు మీట్ అవుతాయి. అసలు ఎంత బాగుందంటే చూడడానికి, సన్సెట్ అయ్యే వరకు మేము అక్కడే ఉన్నాము. సన్సెట్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్కై చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఏదో ఫిల్టర్ పెట్టి తీసినట్టుంది, బట్ వితౌట్ ఫిల్టరే అది అలా ఉంది. అక్కడ నుండి రిటర్న్ వచ్చి డిన్నర్ చేసాం. డిన్నర్ అయ్యాక కొంచెం సేపు క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నాం అనమాట. అలా చల్లగాలికి క్యాంప్ ఫైర్ బాగుంది. అండ్ ఆల్సో టెంట్ స్టే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మేమైతే టెంట్ స్టే. చాలా బాగుంది, ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ బీచ్లో పడుకోవడం అంటే ఆ వేవ్ సౌండ్స్ వస్తుంటాయి, చాలా మంచిగా అనిపించింది.
మోహిని స్టోరీ. సో అది వచ్చేసి ఇక్కడే అయిందంట. భైరేశ్వర శిఖరంలో లింగం ఉంటుంది. సో అందుకే మనం కేవ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫుట్వేర్ లేకుండానే వెళ్ళాలి. ఇదంతా లైమ్ స్టోన్. ఈ కేవ్స్ చూడాలి డైరెక్ట్గా, చాలా అమేజింగ్గా ఉన్నాయి. బికాస్ మొత్తం బ్లాక్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కేవ్ లోపలికి వెళ్ళాక చాలా డార్క్గా ఉన్నింది, సో వీడియో అయితే అంత క్లారిటీ లేదు. ఇక్కడ కనిపిస్తుంది మోహిని శిఖర, ఇదే ఫస్ట్ వస్తుంది. మనం ఇందాక చూసింది భైరేశ్వర శిఖర. వెళ్ళదారిలో ఒక షాప్ ఉంది, ఇక్కడ టీ కాఫీ స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడైతే నెట్వర్క్ అస్సలు ఉండదు, మనీ క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మ్యాగీ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అలానే స్టార్ట్ అయిపోయాం. యానా కేవ్స్ చూసేసాం సక్సెస్ఫుల్లీ. 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి కవర్ చేసేసి వచ్చాం రిటర్న్లో ఈ మ్యాగీ, బికాస్ చాలా టైర్డ్ అయిపోయాం. 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు 3 కిలోమీటర్స్ రిటర్న్ వాక్ బస్ దగ్గరికి. అండ్ మా ట్రిప్ కూడా అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.